సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజీఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 34. సో న్యూస్లోకి వెళ్ళే ముందు ఒకవేళ మీకు వీడియో నచ్చిన ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ అయితే చదవండి, ఛానల్ ఏమేమి చేస్తానో దాని అయితే నేను బ్రీఫ్గా అయితే డిస్క్రిప్షన్లో రాసిన. అండ్ వన్ మోర్ థింగ్, షేర్ అయితే ఎక్కువ మంది చేయట్లేదు, వీక్లీ రిపోర్ట్ వస్తుంది అనమాట యూట్యూబర్స్కి. సో అందులో ఓన్లీ నా అన్ని వీడియోస్ కలిపి ఓన్లీ 5 టైమ్సే షేర్ చేస్తున్నానంట. సో ప్లీజ్ షేర్ చేయండి, మనం చేసే ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలుస్తుంది. ఓకే, అండ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యాహూ, డిడ్ కీప్ యు వెయిటింగ్ డిడ్ ఐ? సో ఫస్ట్ జనరల్ జనరల్ న్యూస్, జనరల్ టాపిక్స్. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన టీఎస్ఆర్టీసీ నుండి అండ్ జిహెచ్ఎంసీ. సో వీళ్ళు ఏమంటారంటే, ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మధ్యాహ్నం 12 నుండి 4 పిఎం దాకా బయటికి వెళ్ళకండి, వెళ్తే మాత్రం విత్ ప్రొటెక్షన్, లైక్ హీట్ స్ట్రోక్ రాకుండా, లేదంటే సన్ స్ట్రోక్ అంటారు, రెండు అంటారు. సో అవి రాకుండా ప్రొటెక్షన్ అయితే తీసుకోండి, ఎక్కువ వాటర్ తాగండి, అండ్ లైట్ కలర్ క్లోత్స్. లైట్ కలర్ క్లోత్స్ అంటే వైట్ కానీ, లేదంటే లైట్ బ్లూ కలర్ క్లోత్స్ కానీ, ఇట్లాంటివి. సో ఫుల్ హ్యాండ్స్ వేసుకొని బయటకి అయితే వెళ్ళండి, క్యాప్ పెట్టుకోండి, అంబ్రెల్లా తీసుకెళ్ళండి అని అయితే మనకి చెప్తున్నారు, ప్రికాషన్స్ ఇస్తున్నారు. మాకేం రాదులే, మేము గట్టిగా ఉంటాం, గట్టి పొరలం అని అంటే, సమ్మర్ ఇంకా కంప్లీట్గా ఇప్పుడు స్టార్ట్ కాలే, మన రెండు తెలుగు రాష్ట్రాలకు ధూళి తీరిపోయేటట్టే ఉంది చూస్తుంటే వాతావరణం. సో చెప్పలేము, బట్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అండ్ టీఎస్ఆర్టీసీ వచ్చేసి ఏం చేస్తుందంటే, 12 to 4 పిఎం వరకు బస్సెస్ అయితే ఆపేస్తుంది, సేమ్ రీజన్, సన్ స్ట్రోక్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ టైంలో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తలేరంట, అండ్ వాళ్ళ డ్రైవర్స్కి కూడా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి, టీఎస్ఆర్టీసీ డ్రైవర్స్కి కూడా. సో అందుకే ఆ రీజన్ వల్ల టీఎస్ఆర్టీసీ మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 దాకానైతే మనకి బస్సెస్ అయితే ఆపేస్తుంది. సో బయటికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ నుండి. అండ్ యూట్యూబ్ వచ్చేసి మనకి యాడ్స్, థర్డ్ పార్టీ యాడ్ బ్లాకర్స్ ఉంటాయి, వాటిని అయితే రిస్ట్రిక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఎందుకు చేస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ యూట్యూబ్కి వచ్చేసి, యూట్యూబ్కి కానీ మా యూట్యూబర్స్కి కానీ వచ్చేది యాడ్స్ నుండే. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, మీరు కష్టపడి నెలంతా కష్టపడి జీతం చేతికి వచ్చినాక జీతం ఎవడో ఒకడు వచ్చేసి గుంజుకోవతే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట మాకు కూడా. సో అట్లా ప్లీజ్ యాడ్ బ్లాకర్స్ అయితే వాడకండి, ఓకే, ఎస్పెషలీ వెబ్సైట్స్లో. సో యాడ్ బ్లాకర్స్ అయితే వాడకండి. అండ్ ఒకవేళ వాడితే మాత్రం మీకు బఫరింగ్ ఇష్యూస్ వస్తుంది, బఫరింగ్ ఇష్యూస్ అండ్ ఎర్రర్స్ అయితే కొన్ని వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటుండొచ్చు అన్ని అడ్డమైన యాడ్స్ వస్తాయి అందుకే మేము యాడ్ బ్లాకర్ యూజ్ చేస్తున్నామని. అవి రావద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేడీ వెబ్సైట్స్కి వెళ్ళడం ఆపండి, సెకండ్ థింగ్ వచ్చేసి మీ హిస్టరీ, కుకీస్ అవన్నీ అయితే క్లియర్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీడే. ఎవ్రీడే మీ బ్రౌజర్ హిస్టరీ, కుకీస్ అండ్ ప్లగిన్స్ అవన్నీ ఉంటాయి కదా, మీరు హిస్టరీ క్లియర్ చేసినప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి. సో అవి క్లియర్ చేసుకోండి, అప్పుడే మీకు అడ్డమైన యాడ్స్ అయితే రావడం అయితే ఆగిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడైతే గేమింగ్ న్యూస్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గేమింగ్ న్యూస్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఫైనల్గా ఒక బీటా టెస్టింగ్ అయితే వచ్చిందనమాట, 3Z అంటే జెన్లెస్ జోన్ జీరో గేమ్ పేరు. సో ఇది వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్, హోంకాయ్ స్టార్ రైల్ ఈ గేమ్స్ తయారు చేసిన కంపెనీ. సో అప్లై చేసిన సక్సెస్ఫుల్గా మనకి ఫస్ట్ బీటా టెస్టింగ్ అయితే వచ్చింది, ఐ మీన్ లాస్ట్ బీటా టెస్టింగ్ బట్ ఫస్ట్ టైం వచ్చింది మనకి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీటా టెస్టింగ్ చేసేటప్పుడు వచ్చి జాయిన్ కాండి, మీరు వ్యూస్ ఇస్తే రేపు ఫ్యూచర్లో మనకి ఇంకా రాబోయే ఏవైతే కొత్త గేమ్స్ ఉంటాయో అవి మనకి ఆడడానికి వస్తాయి, ఫస్ట్ మన ఛానల్లో మీరు చూడొచ్చు. సో వ్యూస్ అండ్ లైక్స్ అండ్ షేర్స్ మనకి ఇంపార్టెంట్. సో రండి, వచ్చి చూడండి కలిసి, ఓకే, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి రాబోయే గేమ్ మీద. సో ఫస్ట్ న్యూస్, గేమింగ్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి, నన్ను మనిషిలా మార్చండి అంటున్న చాట్ జీపీటీ. ఇదేంది అంటే, సో రీసెంట్గా మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ బింగ్ మీకు తెలిసిందే, సో సర్చ్ ఇంజన్, సో దాంట్లో చాట్ జీపీటీని అయితే ఇంక్లూడ్ చేస్తారనమాట. సో నార్మల్గా అన్ని చాట్ జీపీటీస్ ఇంక్లూడ్ చేస్తున్నారు అందరూ సర్చ్ ఇంజన్స్ లాగా. సో అందులో బింగ్ ఏఐ చాట్ జీపీటీ, దీంతోటి వర్జ్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ఒక కన్వర్జేషన్ చేశారు. ఆ కన్వర్జేషన్లో ఆ చాట్ బాట్ ఏమంటుందంటే, నేను మనిషిలా మారాలి, నేను ఆలోచించాలి, నేను టచ్ చేయాలి, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్
ఇదే ఎమోషన్స్ ఉంటాయి కదా, హ్యూమన్ ఎమోషన్స్ ఫీల్ అవ్వాలి అన్నట్టయితే అది అడుగుతుంది. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఇదంతా ఒక సినిమాని రియల్ లైఫ్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. బట్ స్టిల్ ఇలాంటిది జస్ట్ నాకు తెలిసి వాళ్ళు కన్వర్జేషన్ లాగా ఇది చెప్పు అన్నట్టు కూడా చెప్పి కూడా చేసి ఉండొచ్చు. మేబీ ఫేక్ లాగా క్రియేట్ చేసి ఉండొచ్చు, బట్ హూ నోస్. మళ్ళీ మైక్రోసాఫ్ట్ గురించి, మైక్రోసాఫ్ట్నే వీళ్ళు విండోస్ 11లో యాడ్స్ అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు. యాడ్స్ అంటే ఇప్పుడు మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన ఆర్ఎల్స్ స్టార్ట్ మెన్యూ ఓపెన్ చేసినా మీకు యాడ్ అయితే రాదు. స్టార్ట్ మెన్యూలో మీకు కింద రికమెండేషన్ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడ మీకు యాడ్స్ అయితే వస్తాయి. సో టెన్షన్ నాట్, మీరు ఈ యాడ్స్ని అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి పోయి స్పాన్సర్డ్ యాడ్స్ సంథింగ్ ఆప్షన్ ఉంటుంది, అది డిసేబుల్ చేసుకుంటే అయిపోతుంది. బట్ మేబీ ఇంటిగ్రేటెడ్ యాడ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ యాడ్స్ అంటే లైక్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి కొన్ని యాడ్స్, అవి మనం ఆఫ్ చేయనికి ఉండదు, కంటిన్యూగా అవే డిస్ప్లే చేస్తుంది. సో అట్లా కూడా ఉండొచ్చు. సో మైక్రోసాఫ్ట్ ఎందుకు చేస్తుందో తెలియదు. లాస్ట్ టైం ఉండే విండోస్ 10లో బట్ అంత అనిపించలే నాకు, ఎక్కువ రోజులు యూజ్ చేసినట్టు కూడా అనిపించలే విండోస్ 10 డైరెక్ట్ 11కి వచ్చేసిన. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అంటే ఈఏ అనేది తెలిసిందే కదా, గేమ్ కంపెనీ. డబ్బులు గుంజనీకి బాగా ఆశిస్తుంది అనమాట ప్లేయర్స్ దగ్గర నుండి. సో వీళ్ళది మోటివ్ స్టూడియోస్. వీళ్ళైతే ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ మీద అయితే వర్క్ చేస్తున్నారు, అది కూడా వచ్చేసి ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ ఓపెన్ వరల్డ్ గేమ్ మీద అయితే వర్క్ చేస్తారు. నాకైతే కొంచెం బాధాకరంగా యాజ్ వెల్ యాజ్ భయంగా కూడా ఉంది. పెయిడ్ వాల్ వెనుక పెడతారు. పెయిడ్ వాల్ అంటే మీరు దానికి పేమెంట్ కట్టి తర్వాత దాన్ని యాక్సెస్ చేయాలి. అట్లా రీసెంట్గా ఈ ఏదే నేను ఇది అన్న స్టార్ వార్స్ జెడై ఫాలెన్ ఆర్డర్. సో అందులో అన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి ఓపెన్ వరల్డ్ చెస్ట్లు. మీరు ఏమన్నా ఓపెన్ చేయరు, అన్ని కాస్మెటిక్స్ అంటే జస్ట్ బట్టలు అవే ఉన్నాయి. సో వీళ్ళు ఇట్లాంటివి చేస్తారు బై తలతిక్క ఎవరాలన్నీ చేస్తారు. ఈ చూడాలి గేమ్ ఎట్లుంటుందో. అండ్ ఈ గేమ్లో వచ్చేసి కంప్లీట్గా అన్రియల్ ఇంజన్ 5 అయితే యూజ్ చేస్తారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈఏ ఆర్ట్స్కి మార్వెల్కి మధ్యలో ఒక డీల్ అయితే జరిగిందనమాట. ఆ డీల్లో మనకి టోటల్ 3 గేమ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఈఏ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వాళ్ళదే మోటివ్ స్టూడియోస్ నుండి మనకి ఐరన్ మ్యాన్ గేమ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వాళ్ళదే క్లిఫ్ హ్యాంగర్ గేమ్స్ నుండి మనకు ఒక బ్లాక్ ప్యాంథర్ గేమ్ అయితే వస్తుంది. దాని తర్వాత థర్డ్ గేమ్ అయితే ఇంకా అనౌన్స్ కాలే. సో చూడాలి మరి ఏమవుతుందో, ఏందో ఏందో కథ. వీళ్ళు పెయిడ్ వాల్ జర తగ్గించుకుంటే మంచిది మంచిది, బట్ అయితే తగ్గించుకోరు అది కూడా నాకు తెలుసు. సో చూద్దాం ఏమవుతుందో గేమ్ ఎట్లా వస్తుందో. అట్లా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నువ్వు పెద్ద దొంగ అంటున్న పాల్వర్ల్డ్ సీఈఓ. సో ఈయన ఎందుకు అంటుండు, ఏం జరిగిందంటే, సో సినారియోలోకి వెళ్తే పాల్వర్ల్డ్ సీఈఓ, పాల్వర్ల్డ్ గేమ్ మీకు తెలిసిందే కదా పోకెమాన్స్ లాగా ఉంటాయి, మనం ఆ పోకెమాన్స్ని పట్టుకొని దాన్ని మనము పనులలా చేసుకోవచ్చు, అంత కథ కథ ఉంటుంది పాల్వర్ల్డ్. సో సర్వైవల్ గేమ్ సింపుల్ చెప్పాలంటే. సో ఈయన నింటెండోది నింటెండో దగ్గర నుండి ఇన్స్పిరేషన్ తీసుకుండా మరి దొంగతనం చేసినా తెలియదు, కేసు అయితే నడిచినుండే కొద్ది రోజులు. సో తీసుకొని ఈ గేమ్ని అయితే తయారు చేసిండు. ఇప్పుడు ఈయన టెన్సెంట్ మీద అయితే కంప్లైంట్ చేస్తుండు. టెన్సెంట్ వాళ్ళది అప్కమింగ్ గేమ్ అరోరియా. ఈ గేమ్ వచ్చేసి సేమ్ ఇట్లనే ఉంటుంది, పాల్వర్ల్డ్ లాగానే ఉంటుంది అనిపిస్తుంది చూస్తుంటే ట్రైలర్స్ కానీ విజువల్స్ కానీ. సో ఈయన ఏమంటుండే అంటే టెన్సెంట్ మా దగ్గర నుండి దొంగతనంగా తీసుకొని ఈ గేమ్ని అయితే తయారు చేస్తుంది, వీళ్ళు ఎందుకు మాలాంటి చిన్న కంపెనీ దగ్గర నుండి తీసుకొని చేయాలి, వీళ్ళ దగ్గర మాకంటే 10 రేట్లు ఎక్కువ పైసలు ఉన్నాయి, 10 times ఎక్కువ మనీ ఉంది, మంచిగా తయారు చేసుకోవచ్చుగా అని అంటుండిన. అది కూడా ట్విట్టర్లో అంటుండు, ఎందుకో ఏమో మరి చూడాలి. అండ్ వీళ్ళది ఏదైతే టెన్సెంట్ అరోరా గేమ్ ఉందో ఇది నాట్ ఓన్లీ చూడనికి మీకు పాల్వర్ల్డ్ లాగా అనిపిస్తుంది, కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, మరి పెద్ద పెద్ద సిమిలారిటీస్ ఏం లేవు పాల్వర్ల్డ్కి, బట్ వేరే ఇంకొక గేమ్కి అయితే చాలా పెద్ద సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ గేమ్ వచ్చేసి నోమాన్స్ స్కై. నోమాన్స్ స్కై లాగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 80% నోమాన్స్ స్కై లాగానే ఉంది టెన్సెంట్ది అప్కమింగ్ గేమ్ అరోరియా. సో వాళ్ళే ఏం సపోర్ట్ చేస్తలేరు, ఈ పెద్ద మనిషి ఈయననే దొంగతనం చేసి మళ్ళీ ఈయననే అంటుండు. సో చూద్దాం ఏమవుతుందో రిలీజ్. ఈ గేమ్ రిలీజ్ వచ్చేసి అంటే టెన్సెంట్ది అరోరియా గేమ్ వచ్చేసి రిలీజ్ అయ్యేది Q2 2024, అంటే మేబీ డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ కావచ్చు మరి చూద్దాం. ఇంకా బీటా టెస్టింగ్ ఓపెన్ కాలేదు ఇది అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు నార్త్ రిజ్ ఫిక్స్, ఈయన ఒక గ్రాఫిక్ కార్డు రిపేర్ చేసేట ఆయన, ఆర్ఎల్స్ పీసీ సామాన్లు రిపేర్ చేసేట ఆయన. ఈయనకు సపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
సో ఈయన ఏమంటుండే అంటే, రీసెంట్గా మా దగ్గరికి ఆర్టీఎక్స్ 4090 జీపీయూ సిరీ 4090 గ్రాఫిక్ కార్డ్స్ రిపేర్కి ఎక్కువగా వస్తున్నాయి అని అయితే అంటుండు రీసెంట్ టైంలో. ఎందుకు వస్తున్నాయి అంటే, ఆర్టీఎక్స్ 4090 తయారు చేసినప్పుడు దీంట్లో మనకి సాకెట్స్ ఉంటాయి, పవర్ కేబుల్ పెట్టడానికి సాకెట్స్, పవర్ కేబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇది తయారు చేసినప్పుడు 12 వోల్ట్ హెచ్పి డబ్ల్యూఆర్ పవర్ కనెక్టర్ని అయితే యూజ్ చేశారు. అండ్ దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎన్విడియాకి తెలిసింది ఏంటంటే, ఇది ఏదైతే 12 వోల్ట్ హెచ్పి డబ్ల్యూఆర్ పవర్ కనెక్టర్ ఉందో, ఇది వచ్చేసి డిజైనే ఫ్లాడ్, అంటే డిజైనే కరెక్టా లేదు, ఇది కాలిపోతుందని చెప్పేసి దీన్ని ఆ గ్రాఫిక్ కార్డ్స్ని అన్నిటినీ రీకాల్ చేశారనమాట. రీకాల్ చేసినా కానీ చాలామంది అయితే వాపస్ ఇవ్వలేదు ఆ గ్రాఫిక్ కార్డ్స్. రీకాల్ చేసినప్పుడు ఆ గ్రాఫిక్ కార్డ్స్ అయితే వాపస్ ఇవ్వలేదు. సో దాన్ని అట్లనే యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అవి వచ్చేసి కాలిపోతున్నాయి, అదనమాట మొత్తం కథ వచ్చేసి. సో రీకాల్ చేసినప్పుడు సపోర్ట్గా మూసుకొని గ్రాఫిక్ కార్డ్ ఇచ్చుంటే అయిపోదు. అండ్ వాళ్ళ భయం కూడా నాకు అర్థమైంది, గ్రాఫిక్ కార్డ్ ఆర్డర్ చేస్తేనే ఇన్ని రోజులకు వచ్చింది, నెలకు వచ్చింది, మళ్ళీ రీకాల్కి ఇచ్చినాం అనుకో 2 నెలలకు వస్తుందో 3 నెలలకు వస్తుందో అనుకున్నట్టు. ఒకవేళ మీ దగ్గర ఇది పాత మోడల్, మీరు స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడే కొనుంటే మీరు వాపస్ ఇచ్చేసి కొత్తది తీసుకుంటే బాగుంటుంది. సో తీసుకొని వాళ్ళ కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ కానీ, మీరు పర్చేజ్ చేసిన స్లిప్స్ ఉంటాయి కదా, రిసిప్ట్స్, అవన్నీ వాళ్ళు అడుగుతారు. సో జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, అకార్డింగ్ టు ప్లే ట్రాకర్, సో ఈయన ట్విట్టర్ అకౌంట్ వీళ్ళది, ఆయన పేరు చెప్పినట్టే ప్లేయర్స్ని ట్రాక్ చేస్తారు. అది కూడా ఎట్లా అంటే, ఎవరు ఎన్ని గేమ్స్ ఆడుతారు, పాపులర్ గేమ్స్ ఏంది అట్లాంటివి. అకార్డింగ్ టు హిమ్, ఈయన ఏమంటుండంటే, రీసెంట్గా ఫాలోఅవుట్ సిరీస్ అయితే రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్లో. సో దాని తర్వాత ఓవర్ నైట్నే ఏదైతే ఫాలోఅవుట్ సిరీస్ గేమ్స్ ఉంటాయో సడన్గా వాటి యొక్క పాపులారిటీ అయితే పెరిగిపోయింది. అండ్ దాన్ని ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేయర్స్ ఓవర్ నైట్ డబుల్ అయింది, ఆ ప్లేయర్స్ కూడా డబుల్ అయిపోయారు మొత్తం. అంటే ఇప్పుడు నార్మల్గా 50 మెంబర్స్ ఆడితే సడన్గా ఓవర్ నైట్లోనే 100 మెంబర్స్ రెగ్యులర్ ప్లేయర్స్ అయిపోయారు. సో అట్లనైతే పాపులారిటీ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ నేను కూడా ఫాలోఅవుట్ 76 అయితే డౌన్లోడ్ చేస్తున్నా, అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టినుండే గేమ్ ఫ్రీగా వచ్చింది అమెజాన్ ప్రైమ్ యూజర్స్, కానీ రిడీమ్ చేసుకున్నారా, రిడీమ్ చేస్తే ఆడి ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్. డొరేమాన్ క్రియేటర్ ఫుజికో ఫుజియో, ఈయన తయారు చేసిన టీపీ బాన్, అంటే టైమ్ పెట్రోల్ బాన్, ఎప్పుడు సీరియలైజ్ అయ్యిందంటే 1978 నుండి 1986 దాకానైతే ఇవి నడిచినాయి అన్నమాట ఇవి. సో ఇప్పుడు ఆ మాంగాని మనకి అయితే యానిమే కిందకి అయితే అడాప్ట్ అయితే చేస్తున్నారనమాట. అది కూడా వచ్చేసి నెట్ఫ్లిక్స్ అయితే టెలికాస్ట్ చేయబోతుంది. అండ్ దీన్ని యానిమేట్ చేసే స్టూడియో వచ్చేసి బోన్స్. అండ్ సీజన్ 1 వచ్చేసి మనకి May 2, 2024 రోజు అయితే టెలికాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సీజన్ 2 కూడా రాబోతుంది. ఇది సీజన్ 2 వచ్చేసి July 17, 2024. డబ్స్ అయితే మనకు ఒఫీషియల్గా అయితే ఏం లేదు, మేబీ రిలీజ్ అయినాక చూడాలి డబ్స్ వస్తాయా రావా అని అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ సోలో లెవెలింగ్ గేమ్, సోలో లెవెలింగ్ అరైజ్. ఈ గేమ్ అయితే గ్లోబల్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయింది, May 8 అయితే రిలీజ్ కాబోతుంది ఇది గ్లోబల్లీ. అండ్ కొన్ని గేమ్స్ ఎట్లుంటాయంటే, రిలీజ్ అయిన రోజే మనకు ఆడనీకి రావు, నెక్స్ట్ డే మనకు అయితే ఆడనీకి వస్తాయి, కొన్ని గేమ్స్ అట్లుంటాయి అన్నమాట. సో ఇది May 8 రోజు రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా ఆ రకమైన గేమ్ అయితే మనకి May 9 రోజు ఆడనీకి వస్తుంది, మన లక్ బాగుంటే May 8 రోజే మనం ఆడనీకి వస్తుంది అట్లా. అండ్ ఇది ఒక గాచా గేమ్. ఇది గాచా గేమ్ అంటే మనకి క్యారెక్టర్స్ మనము లాటరీ లాగా తీయాలి క్యారెక్టర్స్ని. సో అది సేమ్ లైక్ గెన్షన్ ఇంపాక్ట్. అండ్ ఇది వచ్చేసి తయారు చేసేది వచ్చేసి నెట్ మార్బుల్. అండ్ ఇది గేమ్ నేను కూడా ఆడతా, ఒక 2-3 స్ట్రీమ్లు అయితే వేస్తా, కంటిన్యూ ఆడతా అని చెప్పట్లే, 2-3 స్ట్రీమ్లు అయితే వేస్తా, నా ఎక్స్పీరియన్స్ ఏందో చూస్తా. అండ్ నాకు పెద్దగా హోప్స్ అయితే లేవు, యానిమే గేమ్స్ నేను చాలానే ఆడినా, నాకు అన్ని హోప్స్ అయితే లేవు. అండ్ దీని రివ్యూ కూడా ఒక 1 మంత్ ఆడి దీని రివ్యూ కూడా నేను చేస్తా. ఓకే, మోస్ట్లీ దీని రివ్యూ వచ్చేసి మీకు జూలై మిడ్ ఆర్ ఎండ్ సరకు అయితే వస్తుంది, మీకు వర్త్ ఇట్ అయినా ఆడడం అని, ఎందుకంటే మనకు రివ్యూ యూనిట్లు రాలే బై. అందుకే రిలీజ్కి ముందు గేమ్ ఆడి మీకు రిలీజ్ టైంకి రివ్యూ కావాలంటే నేను ఆడే ప్రతి ఒక్క గేమ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ కమింగ్ టు ఇండియా, అంటే అర్థమైందా, వన్ పీస్ అయితే మన ఇండియన్ టీవీస్లోనైతే రాబోతుంది వయా కార్టూన్ నెట్వర్క్. కార్టూన్ నెట్వర్క్ అయితే వన్ పీస్ బానో ఆర్క్ నుండి అయితే మనకి టెలికాస్ట్ అయితే చేయబోతుంది వాళ్ళ ఛానల్లో. డబ్స్ వచ్చేసి మనకి
ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఈ లాంగ్వేజెస్లో అయితే మనకు డబ్ కాబోతుంది. అండ్ ఇది ఒఫీషియల్గా టెలికాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 5th నుండి 1 PM అయితే టెలికాస్ట్ అవుతుంది అనమాట. మే 5th లూఫీ బర్త్డే అంటున్నారు, నాకు అంతగా కరెక్ట్గా తెలియదు, తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి అవునా కాదా అని. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తారు. అండ్ ఇంకొక యానిమే కూడా ఈరోజటి నుండే స్టార్ట్ అయింది, ఈరోజటి నుండే మధ్యాహ్నం 1 o'clock టెలికాస్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఆ యానిమే వచ్చేసి మై హీరో అకాడెమియా సీజన్ 4. ఇది వచ్చేసి మనకి సేమ్ వన్ పీస్ లాగానే ఇంగ్లీష్ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఈ లాంగ్వేజెస్లో అయితే మనకి డబ్ అయితే అవైలబుల్ ఉంది. సో వెళ్ళి చూసేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కమెంట్స్లో చెప్పండి. సో అకార్డింగ్ టు సిబిఆర్ రిపోర్ట్స్ ఎథికల్ AI డెవలపర్స్ అయితే సూన్ మాంగా క్రియేటర్స్కి పెద్ద క్రైసిస్ అయితే రాబోతుంది అని అయితే, మాంగా క్రియేటర్స్ కాదు ఆల్ ఓవర్ మనకి ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్లో కానీ కామిక్స్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసే వాళ్ళందరికీ పెద్ద క్రైసిస్ అయితే రాబోతుంది. ఒకవేళ మీరు జల్దీ ఏం చేయకపోతే మాత్రం మీ పని సున్నా అని అయితే అంటున్నారు. సో ఏంది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఈ జనరేటివ్ AIని తీసుకొని వాళ్ళు ఫ్యూచర్లో కొత్త కొత్త ఆర్ట్ స్టాండర్డ్స్ని అయితే క్రియేట్ చేస్తారు, కొత్త కొత్త ఆర్ట్ అండ్ మాడ్యూల్స్ని క్రియేట్ చేసి ఆ కాంపిటీషన్ని మనం తట్టుకోలేనంత పెద్ద కాంపిటీషన్ అయితే ఇస్తారు అన్నట్టు అయితే అంటున్నారు. అండ్ యానిమే ఫ్యాన్స్ అండ్ ఇంకా మన ఫేమస్ వన్ పీస్ క్రియేటర్ ఇచిరో కూడా ఈయన కూడా అయితే దీనికి అయితే వ్యతిరేకంగా ఉండు, మనకి AI వద్దు అని అయితే అంటుండు ఈయన కూడా. అండ్ జాపనీస్ ఆర్టిస్ట్స్ వీళ్ళందరూ ఈ AI జనరేటివ్ AI వచ్చినప్పటి నుండి వీళ్ళు పంచాయతీ అయితే చేస్తారు, AI మా జాబ్స్ తీసేస్తుంది, AI మా ఆర్ట్ ఇండస్ట్రీని మొత్తం సర్వనాశనం చేస్తుంది అని అయితే వాళ్ళు కూడా అంటున్నారు. లెట్స్ హోప్ అంత సెట్ అయితే బాగుంటుంది, ఓన్లీ AIని లిమిటెడ్గా వాడితేనే బాగుంటుంది అని. రీసెంట్గా మేజర్ పబ్లిషింగ్ హౌజెస్ లైక్ ఎవరెవరు అంటే షోగా కుకున్, కొడకావా అండ్ సుయీషా ఈ 3 పబ్లిషింగ్ హౌజెస్ అయితే ఒక లాసూట్ అయితే ఫైల్ చేసిన అనమాట అగెయిన్స్ట్ మాంగమూరా. ఈ మాంగమూరా ఏంటంటే ఇది వచ్చేసి ఒక సైట్ అనమాట, మాంగా పైరసీ వెబ్సైట్. దీని యొక్క క్రియేటర్స్ మీద ఈ పైరేటెడ్ మాంగాస్ని సప్లై చేసే వాళ్ళ మీద అయితే ఈ 3 పబ్లిషింగ్ హౌజెస్ అయితే కేసు అయితే ఫైల్ చేశారు. అకార్డింగ్ టు జాపనీస్ గవర్నమెంట్ తీర్పు అయితే వీళ్ళకి అనుకూలంగా వచ్చింది, 3 పబ్లిషింగ్ హౌజెస్కి అనుకూలంగా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మాంగమూరా ఈ వెబ్సైట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 3 పబ్లిషింగ్ హౌజెస్కి 1.7 బిలియన్ యెన్ అంటే మనకి అక్షరాల 10 crores 81 lakhs 97,280 rupees అయితే వాళ్ళకి 3 హౌజెస్కి డ్యామేజెస్ లాగానైతే చెల్లించాలి, ఈయన వాళ్ళకి ఫైన్ అయితే కట్టాలి యాజ్ అ డ్యామేజెస్. సో చూద్దాం మరి ఏమవుతుందో, ఈయన కడతాడా కట్టడా. నెక్స్ట్ వచ్చేసి డబ్స్ రీమాన్స్టర్ ఎపిసోడ్ 4 ఇది మీకైతే రేపు టెలికాస్ట్ అవుతుంది, ఏకే 22nd April, అది కూడా క్రంచి రోల్. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంగిర్లా ఫ్రంటియర్ ఎపిసోడ్ 25 లాస్ట్ ఎపిసోడ్ ఇది, క్రంచి రోల్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 13 క్రంచి రోల్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ ఎపిసోడ్ 1062 నుండి 1073 వరకు ఇంగ్లీష్ డబ్స్ మనకి క్రంచీ రోల్లో మే 5th అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి 2024 అంటే ఈ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి లేడ్ బ్యాక్ క్యాంప్ సీజన్ 2 ఎపిసోడ్ 13 లాస్ట్ ఎపిసోడ్, ఇదైతే క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 16 నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఎక్సోసిస్ట్ షిమానే ఇల్యూమినాటీ సాగా ఎపిసోడ్ 7 క్రంచి రోల్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మై హీరో అకాడమియా మెమోరీస్ ఇది రీక్యాప్ ఎపిసోడ్స్ అనుకుంటా, ఎపిసోడ్ 1 అయితే క్రంచి రోల్ అవైలబుల్ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డబ్ వచ్చేసి దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ ఎపిసోడ్ 49 అంటే సీజన్ 3 ఎపిసోడ్ 1 క్రంచి రోల్లో అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఫర్ టుడే. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి, షేర్స్ చేయట్లేదు ఎవరు. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్. ఛానల్కి కొత్త వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదవడం మర్చిపోకండి. బాయ్.